हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो। फ्रेंड्स, ई वीडियो कोत्तगा नालुगु नोटिफिकेशन्स अयिते विडुदलय्यायी। वाटिकि संबंधिंचिनटुवंटि कंप्लीट डीटेल्स अयिते चेप्तानु। अंते काकुंडा आंध्रप्रदेश लो आल्रेडी वैद्य आरोग्य शाख उद्योगाल भर्तीकि संबंधिंचि వచ్చినటువంటి నోటిఫికేషన్స్ యొక్క కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది। ఇందులో ప్రొవిజనల్ లిస్టులు ఉన్నాయి, ఫైనల్ మెరిట్ లిస్టులు ఉన్నాయి, అండ్ సెలక్షన్ లిస్టులు కూడా ఉన్నాయి। నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక జిల్లాలో లిస్ట్ అయితే రిలీజ్ చేసినట్టు జరిగింది। అంతేకాకుండా మనకి వచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్స్లో ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్, మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఎస్టీఎల్ఎస్ ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి। కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను। వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి। చాలా డీటెయిల్స్ అయితే చెప్పాలి కనుక వీడియో అనేది లెంత్ కావచ్చు, కానీ సాధ్యమైనంత వరకు కూడా తక్కువ టైంలో ఈ యొక్క వీడియోని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి। మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి। అందరూ కూడా ఓన్లీ నోటిఫికేషన్స్ అయితే చెప్తారు, మన ఛానల్లో మాత్రం ప్రతి ఒక్క మెరిట్ లిస్ట్ అప్డేట్స్ అయితే చెప్తున్నాము। సో లైక్ చేసి సపోర్ట్ చేయండి। ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం। మొదటి జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది। కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీఎస్సీఎస్సీఎస్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి మనకి ఇక్కడ ఏఆర్టీ సెంటర్లో పలు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే గతంలో ఇచ్చారు। దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది। ఈ యొక్క ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా డిసెంబర్ 10వ తేదీ ఉదయం 10:30 గంటలకు జరగబోయే సర్టిఫైడ్ వెరిఫికేషన్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది। అడ్రస్ చూసుకున్నట్లయితే మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీస్, ఏరియా హాస్పిటల్, ఆదోని, కర్నూలు జిల్లాలో ఈ యొక్క అప్డేట్ అయితే మనకి వచ్చింది కనుక ఆ అడ్రస్లో కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది। విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో వీళ్ళు హాజరైతే అవ్వాల్సి ఉంటుంది। మరి ఎవరు అనేది ఇక్కడ మనకి లిస్టులో అయితే పెట్టారు। ఇక్కడ పలు రేషియాల్లో మనకి ఈ యొక్క లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది। మనం ఇక్కడ చూడొచ్చు మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 1:5 రేషియోలో ఇక్కడ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు। ఆ తర్వాత చూసుకున్నట్లయితే మిగతా ఉద్యోగాలకు సంబంధించి కూడా స్టాఫ్ నర్స్ మరియు ఇక్కడ ఇంకా చూసుకుంటే మనకి అన్ని రకాల ఉద్యోగాలకి కూడా 1:5 రేషియోలోనే లిస్ట్ అనేది రిలీజ్ చేశారు। ఈ యొక్క కౌన్సిలర్ ఉద్యోగాలకు కూడా 1:5 రేషియోలోనే, అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా 1:5 రేషియోలోనే మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు। ఎవరైనా సరే ఫస్ట్ పర్సన్ రానట్లయితే సెకండ్ పర్సన్కి ఛాన్స్ అయితే ఇస్తారు। ఆ విధంగా 5 మెంబర్స్కి అయితే పిలిచారు। ఒకరి తర్వాత ఒకరికి ఎవరైనా మిస్ అయినట్లయితే వేరే వారికి ఛాన్స్ అయితే వస్తుంది। సో ఎవరైనా సరే ఈ యొక్క సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నట్లయితే వాళ్ళు సర్టిఫైడ్ వెరిఫికేషన్కి హాజరుకండి। రెండవ జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది। అనంతపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంబంధించి మనకి ఇక్కడ ఫస్ట్ సెలక్షన్ లిస్టు, సెకండ్ సెలక్షన్ లిస్టు, థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు। ఫస్ట్ సెలక్షన్ లిస్టుతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రేడియోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి, సెకండ్ లిస్ట్ అనేది MSW గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి, థర్డ్ సెలక్షన్ లిస్ట్ అనేది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, స్టోర్ కీపర్ కమ్ క్లర్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి, MNO FNO ఉద్యోగాలకు సంబంధించి, స్ట్రెచర్ బ్యారర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు। సో ఈ విధంగా మనకి 3 రకాల లిస్టులు అయితే ఈ యొక్క జిల్లాలో రిలీజ్ కావడం జరిగింది। మీరు వెబ్సైట్ నుండి మీరు అప్లై చేసుకున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది చెక్ చేసుకోండి। ఎవరి యొక్క నేమ్ అనేది లిస్టులో ఉన్నట్లయితే వాళ్ళు సర్టిఫైడ్ వెరిఫికేషన్కి డిసెంబర్ 11వ తేదీన జరగబోయే సర్టిఫైడ్ వెరిఫికేషన్కి ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో హాజరు కావాలని మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే ఇచ్చారు। సో ఒకసారి ఎవరైనా అప్లై చేసుకున్న అభ్యర్థులు చెక్ చేయండి। మరో జిల్లా చూసుకున్నట్లయితే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది। ఈ యొక్క నెల్లూరు జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఎస్టీఎల్ఎస్ అనే పోస్టుల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। చాలా జిల్లాల్లో ఇదివరకే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి, ఇప్పుడు ఈ జిల్లాలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది। దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రక్రియ అనేది డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 17 వరకు కూడా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది। అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 21 మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది। దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం।
ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలు అనేవి మనకి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి శాలరీ అనేది 19,019 రూపాయలు ఉంటుంది. అర్బన్ ఎస్టీఎల్ఎస్ పోస్టులకి 33,975 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 5 ఉన్నాయి. అర్బన్ ఎస్టీఎల్ఎస్ పోస్టులు అనేవి ఒక పోస్ట్ని అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. అప్లికేషన్స్ అనేవి మీకు డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ నెల్లూరు అనే ప్లేస్లో మీకు 100 రూపాయలు పే చేస్తే ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. మరి మిగతా డీటెయిల్స్ అనేవి చూసుకుంటే మనకి మెరిట్ బేసిస్ని వీటిని అయితే భర్తీ చేస్తారు. ఈ యొక్క ఆర్ఎన్టీసీపీకి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ లేదా స్పుటం మైక్రోస్కోపిస్ట్ అనే పోస్ట్ అనేది క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్తో పాటుగా డిఎంఎల్టీ కోర్స్ అయితే అడగడం జరిగింది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అంతేకాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని చెప్పారు. ఇక చూసుకుంటే మీకు సీనియర్ ట్యూబర్క్యులసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్ అనే పోస్ట్, ఎస్టీఎల్ఎస్ అనే పోస్ట్కి డిగ్రీతో పాటుగా డిఎంఎల్టీ కోర్స్ అనేది చేసి ఉండాలని చెప్పారు. అంతేకాకుండా 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది పర్మనెంట్గా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. కంప్యూటర్ ఆపరేషన్స్లో 2 మంత్స్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పారు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇదే ప్రోగ్రామ్లో ఆల్రెడీ చేసినటువంటి అనుభవం ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మీరు 200 రూపాయలు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది ఈ యొక్క డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ నెల్లూరు అనే పేరు మీద. సో ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మరోసారి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూసినట్టయితే మనకి గుంటూరు జిల్లా నుంచి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరోగ్యమిత్ర టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్టులు మరియు సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించి మరోసారి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, నోటిఫికేషన్ 3 అనే పేరు మీద. అయితే ముందుగా చూసుకుంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్టులు అనేవి ఈ యొక్క ఆరోగ్యమిత్ర మరియు టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించి వెబ్సైట్లో పెట్టినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఆరోగ్యమిత్ర ఉద్యోగాలకు సంబంధించి సెకండ్ నోటిఫికేషన్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. మరి ఆరోగ్యమిత్ర ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెకండ్ నోటిఫికేషన్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే సెలక్షన్ లిస్ట్ 3 అనేది ఆరోగ్యమిత్ర మరియు టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చినట్టుగా నోటిఫికేషన్ 1కి సంబంధించి అయితే చెప్పారు. అంటే నోటిఫికేషన్ 2కి సంబంధించి సెలక్షన్ లిస్టులు వచ్చాయి, 2-1కి సంబంధించి సెలక్షన్ లిస్టులు వచ్చాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే థర్డ్ నోటిఫికేషన్ అనేది టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చారు. టీమ్ లీడర్ ఉద్యోగానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మీ అందరికీ కూడా ఆల్రెడీ ఐడియా అయితే ఉంటుంది. శాలరీ అనేది 15,000 ఉంది. మ్యాక్సిమం ఏజ్ అనేది ఇక్కడ బీసీఏ కేటగిరీలో ఈ యొక్క పోస్ట్ అనేది రోస్టర్ పాయింట్ అయితే ఇచ్చారు కనుక 47 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మసీ డి, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సెస్ చేసి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క హాస్పిటల్ సర్వీసెస్లో ఉండాలి. అండ్ కొన్ని స్కిల్స్ కూడా అడగడం అయితే జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను మనకి బీసీఏలో ఉమెన్ కేటగిరీలో ఈ యొక్క పోస్ట్ అయితే మనకి రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అప్లై అయితే చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. చివరి తేదీ చూసుకుంటే డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటలలోపు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అప్లికేషన్తో పాటుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో లభిస్తాయి, ఒకసారి చెక్ చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది అభ్యర్థులు పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్టు కోసం అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి టెనటేటివ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పవచ్చు. ఈ యొక్క లిస్ట్ అనేది వివిధ ఉద్యోగాలకు సంబంధించి మనకి వేరియస్ కేటగిరీస్లో ఇచ్చినట్లుగా మనకి చెప్పడం అయితే జరిగింది. సో ఒకసారి మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ యొక్క డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా ఏమైనా అబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ ఏమైనా గ్రీవెన్స్ అనేవి పెట్టాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మీ యొక్క నేమ్స్ కానీ మీ యొక్క టైపింగ్ స్కిల్స్ కానీ అంటే టైపింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడ ఒకసారి చెక్ చేసుకొని 12వ తేదీ లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి ఆ సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని వెళ్ళి అబ్జెక్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన వారు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. కొంతమంది యొక్క మొబైల్స్లో ఏదైతే డౌన్లోడ్ కాదు కనుక సాధ్యమైనంత వరకు కూడా నేను లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే చెక్ చేస్తాను, ట్రై చేస్తాను. కృష్ణా జిల్లా నుంచి కూడా మనకి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ
ఫిఫ్త్ బ్యాచ్ ఆఫ్ MLHPs అంటే ఈ యొక్క MLHPకి సంబంధించినటువంటి ట్రైనింగ్ షెడ్యూల్ కోసం చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే ఫిఫ్త్ బ్యాచ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. మొత్తంగా 50 రోజులకు సంబంధించి ట్రైనింగ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెంబర్స్ అనేవి 21 నుంచి 80 వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే ఈ యొక్క ట్రైనింగ్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నెన్ని రోజులు ఎక్కడెక్కడ ట్రైనింగ్ షెడ్యూల్ అనేది కంప్లీట్ డీటెయిల్స్తో మనకి ఇక్కడ లిస్ట్ అయితే పెట్టారు. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కానీ ఆల్రెడీ ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అయినట్లయితే, మరోపక్క చూసుకున్నట్లయితే ఇదే జిల్లాలో మనకి ఆరోగ్యమిత్ర ఉద్యోగాలు, టీమ్ లీడర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి అన్ని జిల్లాల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ ఎందుకు రిలీజ్ అవుతున్నాయంటే, మనకి ఆరోగ్యమిత్ర మరియు టీమ్ లీడర్ ఉద్యోగాలు అనేవి మనకి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్గా బాగా అమలు చేయాలనే ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఆరోగ్యమిత్ర టీమ్ లీడర్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 24 అవర్స్ కూడా మనకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మరికొంతమందిని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో చూసుకుంటే నోటిఫికేషన్లో భర్తీ కానటువంటి పోస్టులకి మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ జిల్లాలో కూడా పలు కారణాలతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి December 12 వరకు కూడా టైం అయితే ఇచ్చారు. ఒకసారి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆరోగ్యమిత్ర ఉద్యోగాలు అనేవి 10 ఉన్నాయి, టీమ్ లీడర్ ఉద్యోగాలు అయితే 3 ఉన్నాయి. ఆల్రెడీ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు తెలుసు, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ అండ్ ఫార్మసీ డి అండ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఆరోగ్యమిత్ర ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే అవుతారు. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే టీమ్ లీడర్ ఉద్యోగాలకు అయితే ఎలిజిబుల్ అవుతారు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి నోటిఫికేషన్ నుండి చెక్ చేసుకోండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో రిలీజ్ అయినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రోగ్రామ్కి సంబంధించి, ఆల్రెడీ మనకి పత్రికా పర్యటన ద్వారా వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెప్పాను. ఆ వీడియో లింక్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క వీడియోలో మీకు ఏ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి అనేది కూడా నెంబర్ అయితే ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క నోటిఫికేషన్కి మీకు పోస్ట్ ద్వారా కూడా పంపించే అవకాశం అయితే ఉంది. మరి క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే December 17 వరకు కూడా ఉన్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి పలు రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. 4 రకాల ఉద్యోగాలు ఒక్కొక్కటి కూడా భర్తీ చేస్తున్నారు. మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే MBBS క్వాలిఫికేషన్ అయితే అడిగారు. అంతేకాకుండా APMC రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్పడం అయితే జరిగింది. 50,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. కౌన్సిలర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ అయితే అడగడం జరిగింది. ఎవరైనా సరే మెడికల్ అండ్ సైకియాట్రీ సోషల్ వర్క్లో స్పెషలైజేషన్ అనేది చేస్తున్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. లేదా సోషియాలజీ చేసిన వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి సర్టిఫికేట్ అయితే అడిగారు. 13,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టాఫ్ నర్స్ ఉద్యోగం కూడా ఒకటే ఉంది. GNM లేదా BSc నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. 13,000 రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కూడా ఒకటే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అయితే అడిగారు. అంటే DMLT కోర్స్ చేసిన వాళ్ళు కానీ లేదా BSc MLT కోర్స్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే అడుగుతారు. మనకి 13,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. మాక్సిమం ఏజ్ చూసుకుంటే OC వాళ్ళకి 42 సంవత్సరాలు, SST BC వాళ్ళకి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మరో 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే మరో 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి మనకి 90 మార్క్స్ అనేవి మీ యొక్క క్వాలిఫికేషన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్ అనేవి మీ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అప్లికేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెబ్సైట్ నుంచి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వేరు వేరు ఉద్యోగాలకి వేరు వేరు అప్లికేషన్స్ అయితే మనకి ఇచ్చారు. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అడ్రస్ చూసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేదన్నట్లయితే పోస్ట్ ద్వారా పంపించవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ది ఎడిషనల్ DMHO ఎయిడ్స్ అండ్ లెప్రసీ, ద DAPCU, సెకండ్ ఫ్లోర్ బ్లాక్ ఏ వింగ్, ఆపోజిట్ బాపూజీ కళామందిర్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం జిల్లా అని చెప్పారు. మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ వెబ్సైట్తో పాటుగా పత్రికా పర్యటనలో చూసుకున్నట్లయితే చివరి తేదీ అనేది December 17 వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు పంపించేటువంటి కవర్పై ఖచ్చితంగా సూపర్ స్క్రిప్టెడ్ అనేది ఏ విధంగా ఉండాలంటే ARTI కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ 2020 నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనేది మెన్షన్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. ముందుగా SSC ఫాము, తర్వాత
అంటే అప్లికేషన్ ఫామ్, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మరియు వాటికి సంబంధించినటువంటి మెమోస్ ఉండాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటుగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టినట్లయితే మీరు ఓపెన్ కేటగిరీలోకి అయితే తీసుకుంటారు. మీకు ఏజ్తో పాటుగా క్వాలిఫికేషన్స్ అనేవి నవంబర్ 20వ తేదీకి కౌంట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగాలు అనేవి 1 ఇయర్ పీరియడ్ మీద భర్తీ చేస్తున్నట్లుగా మనకి నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. మిగతా డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది వేరువేరు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉంది కనుక మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అది ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. కంప్లీట్గా వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కనుక మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఇంకా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వీడియో లింక్లో మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.